జిల్లా ఏర్పేడ్ మండలం రావిళ్ళవారి కండ్రిగ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య. రావిళ్ళవారి కండ్రిగకు చెందిన రెడ్డి ఈశ్వరయ్య 36 సంవత్సరాల గల వ్యక్తి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో గొంతును నరకడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి అర్బన్ ఏఎస్పీ అనిల్ బాబు, రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్, ఏర్పేడి సీఐ శివప్రసాద్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ అనిల్ బాబు మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. రిపోర్టెడ్ బై ప్రవీణ్, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ ఏర్పేడు. ఏర్పేడ్ మండలం రాయలవారి కండ్రిగ విలేజ్ లో ఊరికి కొంచెం అవుట్కట్స్ లో ఉన్న ఒక చిన్న హౌస్ సంబంధించి శంకర రెడ్డి రెడ్డి ఈశ్వరయ్య అనే అతను ఉంటాడు. ఇతను ఒక ప్రైవేట్ ఓనర్ దగ్గర టెంపో ట్రావెలర్ దగ్గర డ్రైవర్గా ఉంటుంటాడు. అప్పుడప్పుడు పోయి వాడుకు పోయేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ సందర్భంగా బాడుగుల యొక్క కూడా అక్కడ ఎక్కువ భాగము వెహికల్ కూడా పెట్టుకొని ఖాళీలో పెట్టుకుని ఉంటాడు. ఇతనికి చనిపోయిన అతనికి ఒక వైఫ్ ఉంది, సుష్మ శ్రావణి అనే ఆమె దుర్గ సముద్రం ఎంఆర్పల్లి దగ్గర ఉంది. ఆమెకి ఈ మధ్యకాలంలో సంతానం లేకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇతనే అప్పుడప్పుడు ఆ విలేజ్కి ప్రవేశిస్తుంటాడు, బాడీ పెట్టుకుంటూ ఉంటుంటాడు. వచ్చి వచ్చి నైట్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. రాత్రి 10 గంటల తర్వాత హత్య జరిగినట్టుగా కనిపిస్తుంది. మెడ మీద ఎడం వైపు పెద్ద నరికిన గాయం ఉంది. ఏదైనా మంచి పెద్ద వెపన్ చూస్తే, ఏదైనా పెద్ద కత్తితోటి నరికినట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఉదయం పూట మన మేల్కోవాలి, లేకపోతే చుట్టుపక్కల బయటకు పోవాలి, ఏదైనా పనుకొని ఉండాలి, కలవలేదు లేదు చూస్తే అది అప్పుడు చనిపోయినాడు లెక్క ఉన్నంత ఉంది. మాకు సమాచారం మన ఎంపీడ్ ఎస్ఎంఆర్ అందరూ కూడా వచ్చారు. మన సమాచారం తెలియదని నేను చూసాము. ఈ పరిసర ప్రాంతాలను దీన్ని బట్టి ఇది చూస్తుంటే ఇతనికి వేరే కొన్ని కారణాల వలన అర్ధరాత్రి పూట వచ్చి ఇతన్ని నరికి చంపేసి ఉండవచ్చు అని తెలుస్తున్నది. ఇతనికి గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఎవరితోటైనా ఏమైనా గొడవలు ఉన్నాయా, దేనికి కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా విచారిస్తున్నాము. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఎవరితో డిస్ప్యూట్స్ కానీ, ఏమన్నా గొడవలు కానీ, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ కానీ ఇప్పుడు ఇంతవరకు రాలేదు. ఎవరు వచ్చి ఇతను నాకు దాడి చేశారని కానీ, లేకపోతే ఇతని మీద ఎవరైనా దాడి చేశారని కానీ ఎవరు గుర్తించట్లేదు. వేరే కారణాలు కొన్ని ఉండవచ్చు. కాబట్టి మేము అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాం. డాగ్ స్క్వాడ్ వచ్చింది, తర్వాత మా క్లూస్ టీమ్ వచ్చారు. ఇద్దరికి కూడా మేము సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి దీని త్వరలోనే మృతాలని పట్టుకుంటాము. ఎందుకు జరిగింది, ఏ కారణం మీద జరిగింది.